బట్టమాని బ్రహ్మవాణి మిల్చిన అయ్యా అటువంటి వీళ్ళ మీద వీళ్ళ పేర్ల మీద మధ్యమూర్తాలు చూడమని అప్పుడు అటువంటి వచ్చిన బ్రాహ్మణీయ మరి ఏమన్నాడు అప్పుడు ఆ రాదు రేపల్ల మహారాజు ఏమన్నాడు ఎందుకంటే నా బిడ్డని కొడుకు పోటో చూసి నచ్చిందయ్యా నా బిడ్డ ఇంద్రావతి ఫోటో నీకు ఇస్తున్నా ఈ ఫోటో పట్టుకపోయి నీ కొడుకు చూపించిన తర్వాత ఒకవేళ నచ్చితే నచ్చిందని కవరేయండి నచ్చకపోతే నచ్చలేదని కవరేయండి అప్పుడు ఏదన్నా పెళ్లికి కాయమాకులుంటే మాట మాట్లాడుకుందామని ఆ మాట అన్నప్పుడు చూసిన తర్వాత నా ఫోటో తీసుకుపోయి నా కొడుకెందుకు చూపించాలే నీ బిడ్డను చూస్తే ఎంతో శృంగారం ఉన్నది తగు తగు ఈ బిడ్డ నా కొడుకు తగినంత అందం ఉన్నదయ్యా నా కొడుకు నా మాట కాదనడు ఎందుకంటే కొడుక పలాని కాడ నీకు అమ్మాయిని చూసినరా అంటే నా మాట ధిక్కరించకుండా నా కొడుకు తల వంచి తాళి కట్టేవాడే కాని నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునని ఒక్క మాట పలికేవాడు కాదు నా కొడుకు అంటే నా పెంపకం అలాంటిది నా కొడుకు గుణజ్ఞానం అలాంటిది నాకు నచ్చితే నా కొడుకు నచ్చినంత సమానమే అని మాట అన్నప్పుడు మరి ఎవరయ్యా బట్టవాణి బ్రాహ్మణ బ్రాహ్మణయ్యా అమ్మాయి పేరు ఇంద్రవాణి పిల్లగాని పేరు ఇంద్రశీల మహారాజ్ పిల్లలకిద్దరికి వరుగులు కలుస్తానయ్యా కలుస్తలేవా మరి లగ్గం ఉందా లేదా చూడమన్నప్పుడు మరి ఆ వచ్చిన బ్రాహ్మణ ఆచోడ కూర్చున్నాడు అయ్యా ఈ పిల్లలకు లగ్గబలం బాగానే ఉంది ఈ ఇద్దరి పిల్లల పేరు మీద లగ్గము చేయవచ్చు అన్నాడు అన్నప్పుడు ఈ ఎవరయ్యా మంత్రి వీరసేన అన్నాడు నాయన నీకొక్క బిడ్డ నీకొక్క కొడుకన్ను నీవు మగపెళ్లి వాళ్ళం నువ్వు ఆడపెళ్లి వాణి అయ్యా మరి నీ బిడ్డకు వరకట్నం రూపకంగా ఏ పాట ఇస్తానుకుంటానవయ్యా అయ్యా ఆడవిళ్ళని కన్న తండ్రిని నీ బిడ్డకు వరకట్నం వెళ్తిస్తా ఉన్నావు అయ్యా 7 కోట్ల రూపాయలు ఇచ్చదా సరుకు సమాధి తోటి నా బిడ్డనిచ్చి పెళ్లి చేసి నేను సహన పుదనాను నీ బిడ్డకు 7 కోట్ల రూపాయల వరకట్నం ఇస్తానన్నావు ఆ ప్రకారంగా పెట్టి పోతలు పెడతానన్నావు కాని ఆ రోజు వచ్చిన బ్రాహ్మణ నాయన ఇక లగ్గం చూడమన్నప్పుడే లగ్గం ఎప్పుడొచ్చా చూడండి శుక్రవారం నాడు దూరం వెళ్ళి కొడుకు శనివారం సార్ వేలల్లో ఆదివారం ఉండగల బతుకు అలా గోగు గంధర్వ లగ్నం లగ్నం అన్నారేమో ఒక లగ్నం కోటేమో అక్కడ ఇచ్చిన మరో లగ్నం కోటు మందిరం వీరసేన వాటకున్నాడు ఎవరయ్యా ఆ అమ్మాయి ఫోటో తను తీసుకున్నాడు అబ్బాయి ఫోటో అక్కడ ఇచ్చిందమ్మా ¡Gracias!
ولكن يجب ان يكون هناك اشياء اخرى
పట్టమంత శృంగారించండు అదే ఏడు ఏడు వేడల ముందు పందిరెడు వేసిండ్రు పందిరెడ కింద వచ్చిన ప్రయ రోగులు ఆ చోట కూర్చుండబెట్టిండ్రు మరి ఎవరయ్యా ఆ పిల్లగాన్ని ఆడ కూర్చేసి కూర్చుండబెట్టిండ్రా అంతల నాయుడు బ్రాహ్మణ అంటే మంగళాయన వచ్చిండు సాగరాయన వచ్చిండు పెళ్లి పనులు చేసేవారు ఎక్కడోక్కడ పెళ్లి పనులు చేస్తాను అందరూ పని చేస్తంటే అనుకున్న కన్న తండ్రి ఎక్కడ ఉన్నాడు ఎవరు నేపాల మహారాజు అదే ఇంటి ముందు రాడాయనాగడుగు గొడుగు వల్లని ఆరాధనము ఎప్పుడొత్తుడు కొడుకు రాగడగలుగుతాడు కన్న తండ్రి ఆ భవనాల ముందు వీళ్ళ సంగతి ఇక్కడ ఉందా మరి ఎక్కడ ఆ కొడుకు బల్లని వారా ఎవరి వేయండు పెన్ను తల్లి గారింటికి వేయండి అత్తగారి ఆయుధాలు లెక్క అత్తగారింటికి వేయనంటే లోకం నవ్వుతారా మొగోడు అత్తగారింటికి వేయనంటే ఇల్వదక కదా పెన్నం తల్లి గారి అయితే బిడ్డాలను మా అత్తగారింటికి ఎందుకు వేయ దొరికినా నేను వచ్చి ఇప్పటికి 20 రోజులు దాడిపోతాను అత్తగారింటి కాడ 20 రోజులు 2 రోజుల కోసం బుర్ర వేసుకోబోతాను బయటికి అయితే 20 రోజుల వాటిని మా అత్తగారింటి కాడ ఉండకపోతుంది కానీ అయితే మా అత్తగారు వాళ్ళు పెద్దేవుని కోస్తానంటే నేను వచ్చిన పెద్దేవుని కోస్తానంటే వచ్చిన ఏం చేయాలి బిడ్డ ఇక నేను వచ్చినాక వాళ్ళు అన్ని సరుకు సామాగ్రి అన్ని తయారు చేసారు ఆరంభం చేసారు మంచిగా పెద్దేమని సూపర్ అవ్వాలి దరే ఉలవాలి బిడ్డ అన్న వల్ల దుబ్బులోడు అన్నాడు కదా పెద్దేవుడు దిగి రావాలంటే దిగి రావాలి దేవత మూలుగంటే మూలుగాడ కూసమంటే కూసాలి లేమంటే లేవాలి కానీ రెండు పులుపాటి రాయాలంటే ఆట ఆడుతుంది అమ్మవారు ఉన్నాడు ఏ ఇంత ఖర్చు పెడతాను ఇంకా రెండు బాటిల్ ఎవరిదయ్యా తీసుకోని దుబ్బులోనికి మా అత్తగారు రెండు బాటిల్ ఇచ్చారు రెండు బాటిల్ ఇచ్చాక వీళ్ళు ఆ పని ఈ పని చదువుకుంటే వీళ్ళున్నారా ఇక ఈ దుబ్బులోడు ఏం చేసిండు ఆ దుర్గమ్మ గద్దెగాడ కోసం రెండు బాటిల్ ముందర పెట్టుకుని రెండు బాటిల్ లేపిండి బిడ్డ రెండు బాటిల్ లేపి దుర్గమ్మ గద్దెకు తలా పెట్టింది ఇక వాడు వేస్తే బాబు ఓడి వాడు లేరా అంటే రెండు బాటిల్ తాగినోడే వాడే వెళ్ళేస్తాడు ఇక వాడు లేవాలే ఆ వారం అటైపోయింది ఆ వారం అటుపోయిందా ఇక మళ్ళవారు ఏం చేశారు అబ్బా ఇక దుబ్బులు మరీ మోసం చేస్తాను వారి నీకు రెండు బాటిల్ నారాయణ ఇస్తాం గాని పని అంతా అయిపోయినాక తెల్లారంగిస్తాం బిడ్డాను ఇవాడిని కాస అదుపులో పెట్టుకోవాలని అనుకున్నారా మా అత్తగారు వాళ్ళు అదుపులో పెట్టుకున్నారు కానీ వాని సాసల్లే ఉన్నారు కాని ఇంటి ముందర కట్టేసిన గొర్రెను మర్చిపోయారు ఆ గొర్రె తలుపు ఎంపుకునే దాని అవతల పడేది అర్థం కవి ఇక ఈ వారం ఇటుపోయి ఇక 2 వారాలు లేనుగా మొన్ననే మళ్ళా ఇక ఆ గొర్రె పిల్లలు మంచిగా కాపాడుకున్నారు దుబ్బులను చూసుకున్నారు ఇక దుర్గమ్మను కొలిసిర్రు ఇంకో అయ్యాటి వరకు 20 రోజులు దగ్గరికి వచ్చింది ఇదా ఇవ్వాలే మనిషి బాగే ఏం చేస్తానో పోదాం బా పొద్దుపోతాను ఎటు ఇంటికి పోతా మా మమ్మీ మా డాడీ మా ఇంటికాడ ఎంత చూస్తారు ఆడేమున్నదో ఆడారా ఆడేమున్నదయ్యా ఎల్లుండి పోదంతి ఏంటి ఎల్లుండి ఎల్లుండి పోద ఏ పోదామయ్యా అయ్యో పిడిచిన బట్టలు ఉన్నాయి ఏమంటారా ఇగో పిడిచిన బట్టలు ఉన్నాయి పిండుకున్నాక ఎండినాక పట్టుకొని పోదాం అదే నాకు ఇక ఉన్న బుద్ధి అయితేలేదే అది ఎందుకుండా బుద్ధి అయితేలేదే నీకు మంచిగా మా అవయ్య పెట్టిన బట్టి తినబడుతుంది ఉండబడుతుంది తాగబడుతుంది నీ పొక్కలు పోసుకో మీ అవగారు నాకు బాధ పెడితే నేను తిని ఉంటానా అరే నేను వచ్చి ఇప్పటికి 20 రోజులు పెట్టి మీ అమ్మ ఒక్కనాడని గుడ్డు పెట్టాడానికి మీ అమ్మ ఒక్కనాడన్న అయ్యో అరుడొచ్చిందని ఒక్క కోడి గుడ్డు ఉడకబెట్టి పెట్టింది అంచుకో మీ అవ్వ గుడ్డు పెట్టది మీ అందరు కలువ తీసుకుపోరు మీ అయ్యా రావిడ్యాన్ని ఇంత మందు కోట్లు ఆపో తెచ్చి ముందర పెట్టాడు మీ ఎట్టుండాలని నీ ఉండు కాలిపోరు మా అవ్వ కోడి గుడ్డు ఉడకబెట్టి పెడతలేదా మీ అవ్వ నా